హలో ఫ్రెండ్స్ స్వప్న రహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం నేనేవైతే కళల గురించి మీకు వివరణలు ఇస్తానో ఆ వివరణలు మన హిందూ ధర్మంలో ఉన్న స్వప్న శాస్త్రం నుంచి తీసుకున్నట్టు వంటివి ఒకవేళ మీకు మీ కళలో శ్మశానం గనుక కనిపించినట్టయితే ఏ రకమైన ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం దయచేసి మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి సాధారణంగా మనకు శ్మశానం కళలో వస్తే మనం చాలా భయపడుతూ ఉంటాం శవాలను చూడడం కానీ లేదా శ్మశానంలో ఏదైనా సమాధులు చూడడం కానీ ఇలాంటివి మనమల్ని చాలా భయపెడుతూ ఉంటాయి కానీ స్వప్న శాస్త్రం ప్రకారం శ్మశానం అనేది కళలో కనిపించినట్టుగా అయితే చాలా మంచిది ఒకవేళ మీరు మీ కళలో శ్మశానాన్ని ఊరికే అలా చూస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీకు మంచి ధనలాభం కలుగుతుంది మీరు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్టుగా అయితే రాబోయే రోజుల్లో మీ వృత్తి ఉద్యోగాలలో మంచి ఎదుగుదలని చూస్తారు లేదా మీరు వ్యాపారాలలో ఉంటే రాబోయే రోజుల్లో మీ వ్యాపారంలో మీరు మంచి ఎదుగుదలని చూస్తారు అంతేకాకుండా మంచి లాభాలను పొందుతారు అని ఈ కళ యొక్క సంకేతం ఒకవేళ ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు శ్మశానాన్ని వాళ్ళ కళలో చూసినట్టుగా అయితే వాళ్లకు ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో రాబోయే రోజుల్లో అలాంటి అన్ని ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి అని అర్థం అంతేకాకుండా వాళ్లకు ఆయుష్ బాగా పెరుగుతుంది అని కూడా అర్థం అదే ఒకవేళ మీరు మీ కళలో శ్మశానంలో అలా నడుస్తున్నట్టు లేదా తిరుగుతున్నట్టుగా మీరు చూసినట్టయితే మీకు ఆయుష్ బాగా పెరుగుతుంది అని అర్థం ఒకవేళ మీరు మీ కళలో శవాన్ని మోసుకుంటూ వెళ్తున్నట్టు లేదా ఆ గుంపులో నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా మీరు చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా మీకు రాబోయే రోజుల్లో మంచి మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీరు ఇలాంటి అవకాశాలను వదులుకోకూడదు అని ఈ కళ మీకు సంకేతిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో శ్మశానంలో కూర్చుని ఏడుస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే ఈ కళ కొద్దిగా భయం కలిగిస్తుందే గానీ ఇది కూడా చాలా మంచి కళ రాబోయే రోజుల్లో మీకు కొత్త కొత్త సంతోషాలు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాయి లేదా మీ జీవితంలో రాబోయే రోజుల్లో మంచి ఎదుగుదలని మీరు చూస్తారు అని అర్థం అంతేకాకుండా మీ కుటుంబ పురోగతి చాలా బాగుంటుంది అని ఈ కళ యొక్క సంకేతం ఒకవేళ మీరు మీ కళలో శ్మశానం నుండి పూలు తెచ్చుకున్నట్టుగా అయితే రాబోయే రోజుల్లో మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది అని అర్థం లేదా మీ ఆరోగ్యం పట్ల మీరు రాబోయే రోజుల్లో చాలా బాగా శ్రద్ధ వహిస్తారు అని ఈ కళ మీకు సంకేతిస్తుంది స్వప్న శాస్త్రం ప్రకారం మీ అందరికీ ఇంకొక గమనిక శ్మశానానికి సంబంధించి మీకు ఏదైనా కళ వచ్చిందంటే దానికి నేనేవైతే ఫలితాలు చెప్పానో ఆ ఫలితాలు మీకు రాబోయే రోజుల్లో చాలా తొందరగా రాబోతున్నాయి అని అర్థం ఇది నేను చెప్పట్లేదు ఇది స్వప్న శాస్త్రంలోనే రాసి ఉంది అందువల్ల మీరు శ్మశానం కనుక మీ కళలో చూసి చిన్నట్టుగా అయితే అసలు భయపడకుండా చాలా సంతోషించాల్సిన విషయం ఇలాంటి మంచి కళలు మీరు ఎవరికీ చెప్పుకోకండి ఇలా చేయడం వల్ల ఇలాంటి మంచి కళల ప్రభావాలు మీ మీద ఎక్కువగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి నేను తప్పకుండా రిప్లై చేస్తాను వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే